తెలంగాణలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పేరుతో కంటే యాదగిరి గుట్టగానే సామాన్యులకు ఈ పుణ్యక్షేత్రం ఎక్కువ పరిచయం. నిత్యం వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గత ప్రభుత్వంలో ఈ క్షేత్రం పేరును యాదాద్రిగా మార్చి పెద్ద ఎత్తున గుడిని అభివృద్ధి చేశారు. అయితే ఇకపై పాత పద్ధతిలో యాదగిరి గుట్ట పేరుతోనే పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వాస్తవానికి ఆ ఊరు పేరును ఎన్నడూ యాదాద్రిగా అధికారికంగా మార్చలేదు. అయినా యాదాద్రి యాదగిరి అనే పేర్ల వివాదం ఏంటో చూద్దాం. దేవాలయ క్షేత్ర మహిమ చెప్పే క్రమంలో యాద మహర్షి లేదా యాదర్శి అనే ఒక ఋషి పేరు మీద ఈ క్షేత్రం యాదగిరిగా మారిందని చెప్తారు. ఇది హిందువుల విశ్వాసానికి సంబంధించిన విషయం. స్థానికులు చెప్పే విషయాల ప్రకారం యాదగిరి గుట్టగా లేదా పొడి అక్షరాల్లో గుట్ట అని పిలిచేవారు. గుట్ట దేవుడు, గుట్టస్వామి అని యాదగిరి గుట్ట మీద ఉండే దేవుణ్ణి తెలంగాణ ప్రజలు పిలుస్తారు. పుణ్యక్షేత్రాల పేర్లు పెట్టుకునే ఆచారంలో భాగంగా యాదగిరి అనే పేరు తెలంగాణలో చాలా కామన్గా కనిపిస్తుంది. ఇక గిరి అనే సంస్కృత పదం, గుట్ట అనే తెలుగు పదాల రెండు ఒకే అర్థాన్నిస్తాయి. దక్షిణ తెలంగాణలో గుట్టకు వెళ్తున్నామని చెప్పారంటే యాదగిరి గుట్టకు అని అర్థం చేసుకుంటారు. అంతే తప్ప యాదగిరి గుట్టకు వెళ్తున్నామని పూర్తి పేరుతో ఎవరు చెప్పరు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సమూలంగా మార్పులు చేశారు. వందల కోట్ల ప్రభుత్వ డబ్బుతో వైభవంగా పునర్నిర్మించారు. ఆ కార్యక్రమాలకు మార్గదర్శనం చేసిన శ్రీ వైష్ణవ మఠాధిపతి తిరుతండ్రి చిన్నజీయ స్వామి యాదగిరి గుట్ట పేరును కూడా మార్చాలని సూచించారు. అలా యాదగిరి గుట్ట యాదాద్రి అయింది. యాదగిరి గుట్టకుతో పాటు భద్రాచలానికి కూడా భద్రాద్రి అని పేరు పెట్టారు. పాత కొత్త పదాలు అన్నిటినీ కొండ అని అర్థం వస్తుంది. యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణం పూర్తయి భక్తులకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అందరూ యాదాద్రి దేవాలయం అనే పేరు పిలవడం ప్రారంభించారు. కేసీఆర్ టైంలోనే ఏర్పాటు చేసిన భువనగిరి జిల్లా కూడా ఈ క్షేత్రం పేరు కలిసి వచ్చేలా యాదాద్రి భువనగిరి అని పేరు పెట్టారు. పుణ్యక్షేత్రానికి దగ్గరలోని రాయగిరి రైల్వే స్టేషన్ పేరు కూడా యాదాద్రి స్టేషన్ అని మార్చారు. యాదాద్రిగా మారిన యాదగిరి గుట్ట పేరు విషయంలో రైల్వే స్టేషన్ కొత్తగా ఏర్పడిన జిల్లా పేరు తప్ప మరెక్కడ అధికారికంగా యాదాద్రి పేరు మార్చలేదు. 2018 ఆగస్టులో ఈ యాదగిరి గుట్ట గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చారు. అప్పుడు కొత్త మున్సిపాలిటీ కూడా యాదగిరి గుట్ట మున్సిపల్ కౌన్సిల్ అనే పేరును అలానే ఉంచారు. అంతేకాదు ఆ గుడి అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన వైటీడీఏ పేరులో కూడా యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంది తప్ప యాదాద్రి టెంపుల్ అని అధికారికంగా చేర్చలేదు. యాదాద్రిగా మార్చినప్పటికీ ఉత్తరాలలో కొన్ని పత్రాల్లో మాత్రం యాదాద్రి అనే పేరు వాడేవారు. ఆ ఊరి పోలీస్ స్టేషన్, రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాలు, బస్ స్టాండ్ అన్ని ఇప్పటికీ యాదగిరి గుట్ట అనే పేరుతోనే ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం అధికారికంగా చట్ట ప్రకారం ఊరు పేరు కానీ దేవస్థానం అభివృద్ధి బోర్డు పేరు కానీ మార్చకుండా వ్యవహారంలో మాత్రమే యాదాద్రిగా వాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక యాదాద్రి పేరు స్థానంలో మళ్ళీ యాదగిరి గుట్ట అనే పేరు వాడుకలోకి వచ్చింది. 2024 మార్చి నుంచే ఈ పేరు మార్పుపై సంకేతాలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు యాదగిరి గుట్ట అనే పాత పేరును పెడతామని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐలయ్య ప్రకటించారు. 8వ తారీఖున యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయ అభివృద్ధి అథారిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు యాదాద్రి పేరును పాత పేరుతోనే పిలవాలని నిర్ణయించారు. ఇకపై యాదగిరి గుట్టగానే పిలవాలని అధికారులు సీఎం సూచించారు. విశ్వాసాల ప్రకారం యాద మహర్షి పేరుతో ఊరి పేరు ఏర్పడిందని చెప్తున్నా చరిత్ర ప్రకారం యాదగిరి అనే పేరు ఎలా వచ్చిందన్న దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు ఎలా మారినా ఇప్పటికీ తెలంగాణ జిల్లాలో యాదగిరి గుట్టను గుట్టగానే పిలుస్తుంటారు.